పెన్నా నదికి వరద పోటెత్తితే నెల్లూరు సమీప కాలనీల్లోని వందల ఇళ్లు మునిగిపోతాయి. ఏటా అక్టోబర్ నవంబర్ నెలల్లో అక్కడి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రవాహానికి ఇళ్లు, ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. దీన్ని నివారించేందుకు వరద నీరు ఇళ్లలోకి రాకుండా రక్షణ గోడ నిర్మించాలని నిర్ణయించారు. శంకుస్థాపన చేసి రెండేళ్లు దాటినా నత్తనడక పనులతో రక్షణ గోడ నిర్మాణం ముందుకు సాగడం లేదు. నెల్లూరు నగర విస్తరణలో భాగంగా పెన్నా నదీ తీరం సమీపంలో వేలాదిగా ఇళ్లు నిర్మించారు. భగత్ సింగ్ కాలనీ, వెంకటేశ్వరనగర్, జనార్దనపురం, ఇస్లాంపేట కాలనీల్లో సుమారు 30,000 మంది జనాభా నివసిస్తున్నారు. ఇసుక తవ్వకాల కారణంగా పెన్నా నది వరదనీరు ఇళ్లలోకి వస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి 100 కోట్ల రూపాయలతో రక్షణ గోడ నిర్మిస్తామని మాజీ మంత్రి అనిల్ కుమార్ హామీ ఇచ్చారు. 74 కోట్లతో 640 మీటర్ల మేర రక్షణ గోడ పనులకు అంచనాలు రూపొందించి 2022 జులైలో శంకుస్థాపన చేశారు. ఒప్పందం ప్రకారం 2 ఏళ్లలో పనులన్నీ పూర్తి చేయాలని ఉన్నా ఇప్పటివరకు 20% పనులు మాత్రమే పూర్తయ్యాయి. ముడుపుల కోసం గుత్తేదారుకు వేధింపులు, ప్రభుత్వం నుంచి నిధులు సరిగా అందకపోవడం వంటి కారణాలతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దాదాపు 34 ఏళ్ళ నుంచి కాలనీ స్థాపించడం నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడ అనేక సార్లు నీళ్ల వరద ప్రభావం ఎక్కువైపోయి భగత్సింగ్ కాలనీలో మొత్తం కొట్టుకునే పరిస్థితుల్లో గత ఎలక్షన్ల ముందర నీళ్ళు వచ్చినప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు, నేను ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తాను, ఏట్లోకి నీళ్లు రాకుండా కూడా మేము చేస్తానని చెప్పి వాగ్దానాలు చేసి భగత్ సింగ్ కాలనీ ప్రజలను మోసవిరితో మాటలు చెప్పడం తప్పగా రిజర్వాయర్ నుంచి అట్నుంచైనా కట్టుకోరావాలా, లేదు ఇటు పక్క పెన్నా బీచ్ అయినా అట్నుంచి కట్టుకోరావాలా. ఆ ఓట్ల కోసం ఇళ్ల ముందర శంకుస్థాపనం వేసి ఆ గుంటలు లోడి ఆ గుంటల్లో రక్షణ లేకుండా చేసి ఇద్దరు మహిళలు పడి చచ్చిపోయే ప్రమాదం కూడా జరిగింది. ఇక్కడ పని అయితే సక్రమంగా జరగడం లేదు. మళ్ళీ వచ్చేది వర్షాకాలం కాబట్టి ఆ వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నారో కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నారో అయితే మనకు తెలీదు. ఇక్కడ సేఫ్టీ వాల్ అనేది మనకు కావాలా. ఇప్పుడు ఈ గోడ కడుతున్నారు, గోడ అయితే పూర్తి కాలేదు. ఆ గోడ కోసం లోడిన గుంటల్లో మళ్ళీ జనాలు చచ్చిపోయే ప్రమాదం అయితే ఉంది. అందువల్ల మేము కోరేది ఒకటే, దయచేసి ఆ గోడని మాకు పూర్తి చేసి రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని మాకు చేస్తారని కోరుకుంటున్నాం. పెన్నా వరద నీటితో లోతట్టు ప్రాంతాలకు పెను ప్రమాదం పొంచి ఉన్నా అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని కాలనీవాసులు అంటున్నారు. వరద నీటితో రోడ్లు కూడా దెబ్బతిన్నాయని, నష్టం జరుగుతున్నా ప్రజాప్రతినిధులు పర్సంటేజీ గొడవలతో పనులు పూర్తి చేయలేకపోతున్నారని విమర్శిస్తున్నారు. 2 సంవత్సరాలు కావస్తుంది, కనీసం 100 మీటర్లు కూడా సేఫ్టీ వాళ్ళు కట్టలేకపోయారు. 1 నెలకు వస్తారు, 10 రోజులు పనిచేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ 1 నెలకు వస్తారు, 10 రోజులు పనిచేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఇప్పుడు రాబోయేది వర్షాకాలం కాబట్టి ఈ వాళ్ళు తొందరగా నిర్మించి జనార్దన్ రెడ్డి కాలనీకి, భగత్ సింగ్ కాలనీకి మేలు చేసిన వాళ్ళు అవుతారు, తొందరగా చేయాలని కోరుకుంటారు. ఈ అపార్ట్మెంట్ కట్టినారు, అపార్ట్మెంట్ 1st ఫ్లోర్ మునిగిపోయింది. ఇప్పుడు ఇది వచ్చేసి 8 పెన్న అపార్ట్మెంట్లో 1st ఫ్లోర్ మునిగిపోయిందంటే ఎంత లావు నీరు వచ్చింటుందో మీరే ఆలోచించాలి. దానికి అధికారులు దీన్నైనా పట్టించుకొని ఇప్పుడు తొందరగా పనిచేయాలని కోరుకుంటారు. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో రక్షణ గోడ నిర్మాణ పనులు నాసిరకంగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి త్వరితగతిన రక్షణ గోడ నిర్మాణం పూర్తి చేయాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.